నవంబర్ ఒకటి నుంచి క్లాసులు వేసవి సెలవులు కట్ దేశవ్యాప్తంగా తొలి ఏడాది విద్యార్థులకు నవంబర్ ఒకటి నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి ఈ మేరకు డిగ్రీ పీజీ తొలి సంవత్సర విద్యార్థుల కోసం రూపొందించిన నిబంధనలను యూజీసీ ఆమోదించింది కరోనా కారణంగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి వేసవి శీతాకాల సెలవులను కుదించాలని నిర్ణయం తీసుకుంది కళాశాలల పునఃప్రారంభం కోసం యూజీసీ ఏప్రిల్లో ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ను ప్రకటించింది సెప్టెంబర్ నుంచి కళాశాలలను తెరవాలని సూచించింది అయితే కరోనా తీవ్రత పెరగడంతో ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు ఈ నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు రూపొందించింది సెలవులను కుదించి కరోనా కారణంగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి వేసవి శీతాకాలపు సెలవులను కుదించాలని నిపుణుల కమిటీ సూచించింది విశ్వవిద్యాలయాలు ఆరు రోజుల పాటు నిత్యం విద్యాభ్యాస కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది సవరించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి తొలి సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ పూర్తి కావాలి తొలి సెమిస్టర్ క్లాసులను నవంబర్ ఒకటి నుంచి ప్రారంభించాలి కరోనా కారణంగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడం కోసం వేసవి శీతాకాలపు సేవలను తగ్గించాలి ఈ ఏడాది విద్యార్థులు సకాలంలో డిగ్రీ పట్టా పొందేలా వచ్చే ఏడాది విద్యా సంవత్సరాన్ని త్వరగా ప్రారంభించాలి ప్రస్తుత బ్యాచ్ విద్యార్థులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరాలలో వారానికి ఆరు రోజు ప్రణాళికను యూనివర్సిటీలు అమలు చేయాలి నియంత్రణలో లేని కారణాల వల్ల ఈ విద్యా సంవత్సరానికి నష్టం వాటిల్లిందని యూజీసీ పేర్కొంది మధ్యలో విరామాల వేసవి శీతాకాలపు సేవలను తగ్గించడం వల్ల మూడేళ్ల యూజీ పీజీ కోర్సులు విద్యార్థులు సకాలంలో తమ కోర్సు పూర్తి చేసుకోగలరని పేర్కొంది మార్చ్ పదహారు నుంచి దేశంలో కళాశాలలు పాఠశాలలు మూతపడ్డాయి కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది